నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మాంసం వ్యాపార రంగంలో 4 దశాబ్దాలకు పైగా అనుభవం గడించి ఉత్తమ్ నేమ్ బ్రాండ్తో చికెన్ షాపుల నిర్వహణకు కేరఫ్ అడ్రస్ గా నిలిచిన పట్టణ ప్రజలందరికీ సుపరిచితుడు పురిమెట్ల శ్రీనివాస్ అలియస్ కొల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సాగర్ రోడ్ ప్రకాష్ నగర్ రెడ్డి హోటల్ ఎదురుగా ఎఫ్సిఐకి వెళ్లే దారిలో ఉత్తమ్ చికెన్ మటన్ అండ్ ఎగ్ సెంటర్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పలు పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని కొల్ల శ్రీనికు శుభాకాంక్షలు తెలియజేశారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తూ దినదినం వ్యాపార అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ చికెన్ సెంటర్ నిర్వాహకులు కొల్ల శ్రీను మాట్లాడుతూ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి కేజీ చికెన్ కొనుగోలుపై 4 కోడిగుడ్లు, కొత్తిమీర, నిమ్మకాయలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. బయట చికెన్ మార్కెట్ ధరల కంటే అతి తక్కువ ధరకే తమ వద్ద నాణ్యతలో, తూకంలో తేడా లేకుండా క్వాలిటీ చికెన్ లభిస్తుందన్నారు. వివాహాది శుభకార్యాలకు, ఇతర అన్ని ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేస్తామని, పట్టణ ప్రజలు తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కొల్ల శ్రీను కోరారు. శ్రీనివాసు, మరి పెద్ద కుమారుడైనటువంటి శ్రీనివాసు
కోళ్ళ సీన్ అంటేనే అందరూ పరిచేస్తుడు ఈ విజయనగరం ప్రాంతంలో. అదే విధంగా అతను అంచెలంచెలుగా చేపలు పెట్టు మరి అంత కోళ్ళ సీన్ ఒక ఆదర్శంగా తీసుకొని మిర్యాలగూడలో అనేక మంది బిజినెస్ పరంగా ఎదుగుతూ అంచెలంచెలుగా షాపులు పెట్టుకొని మరి ఉద్యోగాలు లేకపోయినా ఆర్థికంగా రాజకీయంగా ఎదగకపోయినా ఈ బిజినెస్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మరి సొంతంగా స్వశక్తితో ఎదిగే విధంగా చాలా మందిని తయారు చేసినట్టు పురిమెట్ల శ్రీనివాస గారు వారసుగా చాలా మంది మిర్యాలగూడలో ఉన్నారు. వారు ఇక్కడ మరి అనేక రకాలుగా వారు కష్టపడి వారి యొక్క కుమారులు అమెరికాకు పంపించి ఈ బిజినెస్ చేసి కోళ్ళ బిజినెస్ చేసి మరి వారి ఆర్థికంగా ఎదిగి వారి కుమారుని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారాగా మరి వారి కష్టపడిన సొమ్ముతోటి అమెరికాకు పంపించినటువంటి వ్యక్తి పురిమెట్ల శ్రీనివాస్ వారి భార్య సతీమణి వారి యొక్క త్యాగమే ఈ యొక్క అమెరికాకు పోవడానికి వారి కష్టపడినటువంటి ఫలితంగా చెప్తా ఉన్నాను. స్థానిక మిర్యాలగూడలోని రెడ్డి హోటల్ ఎఫ్సిఐ దగ్గర ఉత్తమ్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా స్థానిక కౌన్సిలర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ సీనన్న వాళ్ళ ఫాదర్ కానీ కూడా చికెన్ వ్యాపారంలోనే వాళ్ళు చికెన్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. వారి చికెన్ వ్యాపారం ద్వారాగా ఈరోజు 45 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా ప్రజలందరూ కూడా నాణ్యమైన చికెన్ అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఓపెన్ అయిన షాపు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదనాలతోటి ఈ ఉత్తమ్ చికెన్ సెంటరు ప్రజలందరూ కూడా మెరుగైన చికెన్ అందించాలని చెప్పి పురిమిట్ల సీనని మరి కోళ్ళ సీనని కోరుతూ ఎంతో కష్టపడి ఇంత షాపుని విజయంగా ఓపెన్ చేసుకోండి. దీనికి సహకరించిన అందరికీ కూడా బిజినెస్ రోజు రోజు వినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మరి కోళ్ళ సీని గారు మిత్రుడు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే మిర్యాలగూడ టౌన్ అనేది రోజు రోజుకు ఎక్కడెక్కడి నుంచో ఎన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడ వచ్చేసి నివాసం పడుకుంటూ ఎన్ని సిగ్గు కానీ ఈ ఏరియాలో ఎందుకంటే ఇటు బైదాస్ నగర్ ఇటు వడ్రగూడెం ఇటు ఇంద్రాద్రిపాలెం ఇవన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా రెక్కాడితే దొక్కాన తినాలి కాబట్టి అవసరాలు ఎట్లాగో ఎక్కువ రేటు కాబట్టి కొనలేదు కాబట్టి ఆ చికెన్ అయితే ఎందుకంటే తక్కువ ఉండదు కాబట్టి కొనడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమాలి కార్మికులు దినకూలి కార్మికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటారు కాబట్టి కొనాలని చెప్పి మిర్యాలగూడ సాగర్ రోడ్డు ఎఫ్సిఐ దగ్గర ఉత్తమ్ చికెన్ సెంటరు శ్రీను వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి కొత్తగా ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. కాలకాలంగా చికెన్ సెంటరు ఉన్నటువంటి అనుభవం మొదటి నుంచి వీళ్ళు ఇదే బిజినెస్ చేయడం జరుగుతూ చాలా ఉత్తమంగా తర్వాత ఏంటంటే రీసెంట్ రేట్స్ క్వాలిటీ చికెన్ తర్వాత రీజనబుల్ రేట్ తోటి అందరికీ అందించే విధంగా మరి చికెన్ సెంటర్ నుంచి ఆ విధంగా అందించాలని చెప్పేసి అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తాజాగా ఉన్నటువంటి చికెన్ కొనుక్కొని అందరు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా సీలుకు శుభాకాంక్షలు.